హాయ్ అండి వెల్కమ్ టు పవిత్రాస్ రాజ కుక్ బుక్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ స్పైసీ చపాతి అండి ఇది జర్నీస్కి ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి అందుకోసం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి రెడ్ చిల్లీ పౌడర్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా ఆయిల్ ఆయిల్ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఎందుకంటే మనం ఇది ట్రావెల్ పర్పస్ అని చెప్తున్నాం కదా ఒక రెండు మూడు రోజుల వరకు మెత్తగా ఉండాలంటే ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మనం చపాతీ పిండి ఒక పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి తర్వాత ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా వంటలు చేసుకోవాలి తర్వాత కొద్దిగా వీట్ ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ని కానీ డష్ చేసుకొని చపాతీలని రోల్ చేసుకోవాలి ఇలా కొద్దిగా రోల్ చేసుకున్న తర్వాత ఆ చపాతీకి కొంచెం ఆయిల్ కొంచెం ఫ్లోర్ యాడ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ షేప్లో ప్రెస్ చేసుకోవచ్చు అండి లేకపోతే ట్రయాంగిల్ షేప్లో అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసుకున్న ఆ చపాతీ పిండిని మరొకసారి రోల్ చేసుకోవాలి నేను ఈ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాను కాబట్టి చపాతి స్క్వేర్ షేప్లో వచ్చింది ట్రయాంగుల్ షేప్లో కావాలనుకుంటే ట్రయాంగుల్ షేప్లో కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని మనం రోల్ చేసుకున్న చపాతీని యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న చపాతీని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కర్డ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ చపాతీలని కాస్త మందంగా రుద్దుకోండి ట్రావెల్కి బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్